దేవుని నామం చెప్పిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈ దినాన ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే నిన్ను నీవు జాగ్రత్త పరచుకొనము, నిన్ను నీవు జాగ్రత్త పరచుకొనము. ప్రసంగి 5:1-7 మనం చూసుకున్నట్లయితే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నీ ప్రవర్తన సరిలేనప్పుడు నీ మందిరానికి పోవుట కూడా సరైనది కాదు. నీ ప్రవర్తన సరి చేసుకొని నీ మందిరానికి వెళ్ళుము అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నీ బలులు అర్పించుట కంటే, నీ పాప పరిహార్థము బలించుట కంటే నీ మందిరములో నీవు ఆలకించుట ఎంతో మేలు. దేవుని వాక్యమును ఆలకించుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంతో శ్రేష్టమైనది, ఎంతో ఆనందమైనది, ఎంతో మిగిల సంతోషాన్ని కలిగించున్నది. కనుక నీ వాక్యం ద్వారా నిన్ను నీవు జాగ్రత్త పరచుకొను. నీవు దుర్మార్గపు పనులు చేయుదురు. ఎంతో మంది దుర్మార్గ పనులు చేస్తూ ఉంటారు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు మీరు మందిరము నుండి బయటకు వచ్చినప్పుడు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో చేష్టలు చేస్తూ ఉంటారు. కానీ నీవు దేవుని సన్నిధిన అనాలోచనగా పలుకుటకు, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడకు, పలకకు. నీ హృదయము త్వరపడనీయక, నీ మనసును నీ హృదయాన్ని త్వరపడనీయకుండా చూసుకొనుము. ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు, అది దేవునికి ఇష్టం లేనటువంటివి. కనుక నీ నోటిని కాచుకొనుము, దేవుడు అంటాడు. నీ నోటిని కాచుకొనుము. నీ నోటి ద్వారా వచ్చు ప్రతిదీ అది ఎంతో దూరముగా వెళ్ళుచున్నది. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు ఆలకిస్తూనే ఉంటున్నాడు. కనుక మీరు నీ నోటిని కాచుకొనుచు దేవుని ఆకాశమందున్నాడు. మీరు ఆలోచించుడి, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. ఆయన ఆకాశము నుండి ఆలకిస్తూ ఉంటున్నాడు, నువ్వు భూమి మీద ఉంటూ మాట్లాడుతూ ఉంటున్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటల వలన నీ ఇష్టానుసారంగా మాటలను మాట్లాడకూడదు. నీకు స్వప్నములు పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు. అంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, దాని ద్వారా ఎన్నో అనర్థాలు దారితీస్తూ ఉంటాయి. అదే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీవు జాగ్రత్త చూసుకో, అతిక ఆవేశాన్ని పెంచుకోకు. మన పట్ల దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉంటున్నాడు. నీ నోట నుండి వచ్చు ప్రతిదీ ఆయన గ్రహిస్తూనే ఉంటున్నాడు. బుద్ధిహీనుడగును దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల బుద్ధిహీనుడు నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఎక్కువ ఆలస్యము చేయకుము. నువ్వు మొక్కుబడి చెల్లించుకోవచ్చు,
నువ్వు ఏదైనా దేవునికి సంతోషంగా అర్పించాలని తలంచవచ్చు. నీవు దేవునికి అతిగా మంచి మేలులు చేసినప్పుడు నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి సొమ్ము నువ్వు చెల్లించుకో అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు ఆలస్యము చేయకు. నువ్వు ఆలస్యము చేసిన ఎడల బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. బుద్ధిహీనుల యందు ఇష్టము లేదు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. వాక్యము ద్వారానే ప్రతిదీ దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉంటున్నాడు. బుద్ధిహీనులు మొక్కుకుంటారు కానీ చెల్లించుటకు ఆలస్యం చేస్తూ ఉంటారు. నా హృదయాన్ని సమర్పించిన నా ఉన్నదంతా దేవునికే ఇచ్చివేసిన అని చాలా మంది అంటూ ఉంటారు. నీ హృదయం సరిలేదు, నీ హృదయం ఎంతో మలినముతో ఉన్నటువంటి హృదయాన్ని దేవునికి సమర్పించుట అది సరైనటువంటిది కాదు. కనుకనే నువ్వు పరిశుద్ధంగా ప్రభువుకి చెల్లించవలసిన ఈ చెల్లించేవారిగా ఉండాలి. కనుక నువ్వు మ్రొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మ్రొక్కు కొనుక ఉండుట కంటే మ్రొక్కు కొనుక్కుండుటే మేలు. నువ్వు మ్రొక్కు కొనదానిని చెల్లించకపోయిన ఎడల నువ్వు మ్రొక్కు కొనుట అనవసరం. నువ్వు మ్రొక్కు కొనుక్కుండుటే మేలు అంటున్నాడు దేవుడు. నువ్వు మ్రొక్కు కొనకుండా ఉండుము, అదే మంచిది. కనుక నీ దేహమును శిక్షకు లోపరచనంత పని, నీ దేహాన్ని శిక్షకు లోపరచనటువంటి పని నీ నోటి వలన జరగనీయకు. నీ దేహానికే అది శిక్ష, నీ నోటి వలన జరగనీయకు. అది చాలా పొరపాటు అని దేవుడు అంటూ ఉంటున్నాడు. చేత జరిగను, పొరపాటు చేత జరిగనని మరి దూత ఎదుట చెప్పకుము. పొరపాటున మాట్లాడినానని చెప్పకము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించుకోము. యథార్థముగా జీవించుము. దేవుణ్ణి సంతోషపెట్టము. దేవుని కొరకు నువ్వు ప్రార్థించు. దేవుని సమస్యల కొరకు దేవుని ఎదుట ప్రార్థించము. ఆయన నువ్వు కోపం రేపక నువ్వు శాంతముతో ఉండు. కనుకనే నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. నువ్వు ఎంతగా జీవిస్తున్నావో, నువ్వు ఎన్నో రీతులుగా ఉంటున్నావు. బయట ప్రవర్తన వేరే, లోపల ప్రవర్తన వేరే. కానీ నీ నోటిని నీ ఆధీనంలో జాగ్రత్తగా ఉంచుకొను. కనుక దేవుడు అంటున్నాడు, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. అధికముగా కలలుగందురు, అధికముగా మాట్లాడుదురు, అవన్నీ నిష్ప్రయోజనములు అని దేవుడు అంటూ ఉంటున్నాడు. దాని ద్వారా నీకు ఏమీయో మేలు కలగదు. నువ్వు దేవుని మాటలు ఆలకించితే అది ఎంతో శ్రేష్టము నీ జీవితానికి, నీ హృదయానికి ఎంతో మేలు చేయను. నీ హృదయాన్ని శుద్ధిపరచును, నీ హృదయముతో దేవుడు మాట్లాడును అని దేవుడు వాక్యముతోటి మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ మాటకు నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. నీ మటుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. భయభక్తులు లేని ఎడల అది వ్యర్థమే
అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో, నిన్ను నీ మటుకు నువ్వు జాగ్రత్తగా ఉండుము. కనుక ప్రతి విషయంలో మనము ఏమి చేస్తున్నామో, ఏమి మాట్లాడుచున్నామో, ఏమి తిందుమో త్రాగుదమో అని ఎదురు చూచుచున్నామో దానిని మీరు చక్కగా పెట్టండి. దేవుని వలన వచ్చు అనేక మేలులను జ్ఞాపకం చేసుకో. మందిరములో ఎన్నో వాక్యముల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, అనేకుల ద్వారా మాటలు మరి నీ హృదయానికి తృప్తి పరచుతూ ఉంటున్నాయి, నీ హృదయానికి శాంతి సమాధానము కలుగుతూ ఉంటున్నది. అది ఆయన ద్వారే కానీ మనుషుల ద్వారా ఎట్టి పరిస్థితిలో జరగదు. కనుక ఈ లోకమందు ఎంతో మంది పేరు ప్రతిష్టలు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ లోకములో దేవుని కంటే గొప్పగా తలంచుతూ ఉంటారు. కానీ నువ్వు ఎంత గొప్పగా చేస్తూ ఉంటావో, ఎంత నువ్వు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటావో, దేవుడు నిన్ను గద్దిస్తూనే ఉంటా, నిన్ను దేవుడు అంచెలంచెలుగా దిగజారుస్తూ ఉంటాడు. దేవుని కంటే గొప్పవారము కాదు, ఆయనదే సమస్తము, ఆయన ద్వారానే జీవించేటటువంటి వారము. కనుక దేవుడు వాక్యముల ద్వారా ప్రతిదీ మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ద్రవ్యము ఆపేక్షించు వాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. నువ్వు ద్రవ్యము కోసం ఆలోచిస్తూ ఉంటావు, కానీ దాని ద్వారా నువ్వు తృప్తి పొందవు. నువ్వు దేవుని ద్వారానే తృప్తి పొందేదిగా ఉంటావు. ధన సమృద్ధి నాపేక్షించు వాడు దాని చేత తృప్తి పొందడు. మరి ఇదియు కూడా వ్యర్థమే. నువ్వు దేనిని ఆశిస్తున్నావు, దేని ద్వారా తృప్తి పొందాలని చూస్తూ ఉంటున్నావు, అది వ్యర్థమే. నువ్వు దేనిని లోకంలో ఉన్న వాటిని ఆశించకు, లోకములో ఉన్న వాటి కొరకు వేగిర పడకు, లోకం వైపు చూడకు, అతిగా ప్రవర్తించకు. అవన్నీ కూడా వ్యర్థమే అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకొక ఉదాహరణగా తీసుకున్నట్లయితే, సుగంధ తైలము కంటే మంచి పేరు ఎంతో మేలు. చాలా మంది సుగంధ తైలము సువాసన కలిగినటువంటి పదార్థాలతో చేసినటువంటి సుగంధ ద్రవ్యములు వాడుతూ ఉంటారు. దాని ద్వారా ఏమి లాభం? ఏమీ కూడా లాభం ఉండదు. ఆ సమయానికి ఆ క్షణాని కోసమే అది తృప్తినిస్తూ ఉంటున్నది, సువాసనతో నీ హృదయాన్ని పరిమళింపజేస్తూ ఉన్నదేమో, కానీ దానికంటే మంచి పేరు ఎంతో మేలు అని దేవుడు అంటూ ఉంటున్నాడు. ఒకని జన్మదినము కంటే, ఉదాహరణగా తీసుకోండి, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. చాలా మంది పుట్టినప్పుడే ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? మరలా మట్టికే వెళ్ళిపోతారు. పుట్టిన ప్రతి ఒక్కరూ పుట్టుట గిట్టుట కొరకే మరలా మట్టి పాలే అవుతారు. కనుక చాలా మంది పుట్టినప్పుడు ఏడుస్తూ ఉంటారు. చాలా మంది ఆడపిల్లలు పుట్టినారని ఏడుస్తూ ఉంటారు. ఇది ఒక విచిత్రం. ఆడపిల్లలంటే ప్రేమించరు. కనుక ఆడపిల్లలే ఈ దినాలలో తల్లిదండ్రులకు ఎంతో ఆసరగా ఉంటూ ఉంటారు. కానీ ఏ విషయంలోనైనా
మనము పుట్టుట ఎట్టుట కొరకే. పుట్టిన వెంటనే చాలా మంది ఆడపిల్లలను చంపేస్తూ ఉంటారు, విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు ఆ పాపం చేయటం తప్పు, ఇంకా రెండవ తప్పు విడిచిపెట్టిట చంపుట ఇంకొక తప్పు అంటే దేవుడు చూడలేదనా? దేవుడికి ప్రతిదీ తెలిసే ఉంటున్నది. కనుక ఇక్కడ రాయబడి ఉన్నది, విందు జరుగుచున్న ఇంటికంటే, విందులు వినోదాలు జరుగుచున్న ఇంటికంటే ప్రలాపించు వారి ఇంటికి పోవటం ఎంతో మంచిది. విందు వినోదాలు సంతోషముగా జరుపుకొందరు, నువ్వు సంతోషించుట వారికి దగ్గరకు వెళ్ళుట కంటే ప్రలాపించుచు వేడుస్తూ బాధలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళుము. దేవుడు నిన్ను అలాంటి వారి దగ్గరికే వెళ్ళమంటూ ఉంటున్నాడు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళుట ఎంతో మేలు. వాళ్ళని ఓదార్చుటలో, వారి బాధలు కష్టములు తెలుసుకుంటలో అది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు అలాంటి వారి కొరకే, నేను పాపుల కొరకే వచ్చి తిని నీతి మంతుల కొరకు రాలేదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును. మరణము తప్పనిసరిగా అందరికీ ఉంటుంది. కనుక బ్రతుకు వారి దానిని మనసును పెట్టుదురు. బ్రతుకుచున్నటువంటి వారు మరణించిన వారి కొరకు వారి మీద మనసు పెట్టుచూ ఉంటారు. కానీ ఎక్కువ నువ్వు మరణించిన వారి కొరకు ఆలోచించకుడి. ఎందు నిమిత్తము? వారి సమయానికి వారి యొక్క ఆయుష తీరిపోయినప్పుడు దేవుడు పిలుచుకుంటూ ఉంటాడు. నవ్వుట కంటే దుఃఖపడుట ఎంతో మేలు. నువ్వు సంతోషంగా నవ్వవచ్చు, ఆనందముగా జీవించవచ్చు. నీకు ఏ లోటుపాటు లేనట్టుండా దేవుడు సమృద్ధి జీవితాన్ని ఇచ్చి ఉంటున్నాడు. కనుక నువ్వు ఎంతో ఆహ్లాదకరంగా జీవించుచు నవ్వుచూ ఉంటావు, కానీ అట్టివారి కంటే దుఃఖపడుట వారు దగ్గరగా వెళ్ళము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. జ్ఞానము మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. జ్ఞానులకు వారి మనసంతా కూడా ప్రలాపించి దుఃఖపడు వారి మీద మనసు ఉంటున్నది. నవ్వుతూ ఆనందముతో గడిపే వారి మీద కాదు. కనుక అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. ఏమంటున్నాడు దేవుడు? బుద్ధిహీనుల మనసు కలిగినటువంటి బుద్ధిహీనుల తలంపు, వారి తలంపులు ఆలోచనలు సంతోషించుచున్నటువంటి వారి మీద ఉంటుంది. నువ్వు సంతోషముగా ఆనందముగా ఉన్న చోట నీ తలంపులన్నీ అక్కడే తిరుగుతూ ఉంటాయి. నువ్వు బాధపడు వారి దగ్గరని పలకరించుము, వేదనలో ఉన్న వారిని పలకరించుము, దుఃఖములో ఉన్న వారిని పలకరించుము, అనారోగ్య స్థితిలో ఉన్న వారిని పలకరించుము. వారి అవసరత ఏమైన్నదో తెలుసుకోను. కానీ అట్టిది చెయ్యరు బుద్ధిహీనులు. సంతోషము గడుపు వారి దగ్గర సంతోషిస్తూ ఉంటారు. బుద్ధిహీనుల మాటలు వినుట కంటే బుద్ధిహీనులు పాటలు వినుట కంటే జ్ఞానము గద్దింపు వినుట మేలు. జ్ఞానుల గద్దింపు వినుట ఎంతో మేలు. బుద్ధిహీనులు ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు, ఎన్నో డాన్సులు వేస్తూ ఉంటారు,
వికృత చేష్టలు చేస్తూ ఉంటారు, అనేకంగా సంతోషాన్ని పొందుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ జ్ఞానులు గద్దింపు వినుట ఎంతో మేలు. జ్ఞానులు ఆ విధంగా చేయరు, వాళ్ళు గద్దిస్తూ ఉంటారు. అది ఎంతో మేలు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు. అన్యాయముగా ప్రవర్తించు వారు, అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు. అన్యాయంగా ప్రవర్తించకండి, అన్యాయ పనులు చేయకండి, దురాలోచనలు పెట్టుకునకండి, ఆలోచనతో జీవించండి. లంచము పుచ్చుకొనడం చేత మనసు చెడును. చాలా మంది పెద్దలు లంచము, ఈ దినాలలో లంచంతోనే పెద్దవారు అయిపోతూ ఉంటున్నారు. పేదల్ని గుర్తించేవారు లేరు. సమాజంలో ఉన్నటువంటి వారే, బాధలో కష్టంలో నలిగిపోచున్నటువంటి వారికి మరి అప్పిచ్చినప్పుడు దాన్ని మరలా రెండంతలు మూడంతలుగా దోచుకునే వాళ్ళు లోకంలో ఉంటున్నారు. కనుకనే పట్టి జక్కయ్య చేసినటువంటి పనులు చేస్తూనే ఉంటారు. దాని ద్వారా మీకు ఏ లాభము లేదు, దాని ద్వారా చెడే సంభవించును, కానీ ఏది కూడా మేలు జరగదు. కనుక అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అహంకారము గర్విష్ఠుల కంటే శాంతముగా నిమ్మలముగా మాట్లాడువాడు దేవునికి ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అహంభావము ఎన్నో చేటు చేస్తుంది. అహంభావంతో మాట్లాడుట ఎంతో కష్టాన్ని కలిగిస్తుంది. దురుద్దేశముతో మాట్లాడుట ఎంతో దుఃఖానికి చేటు చేస్తుంది. కనుక ప్రతి విషయంలో మీరు దేవుని యందు జాగ్రత్త పరుచుకొనుము, దేవుని మందిరంలో ప్రశాంతతగా గడుపుము అని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడినటువంటి వాక్యమై ఉంటున్నది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధానములో ఏ రీతిగా ఉండాలను, దేవుడు మనకు నేర్పించినటువంటి మాటలు ఏ రీతిగా ఉంటున్నాయో మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని అలాంటి జీవితాలను మనము జీవించుటకు ఆయుధపడదము. కనుక దేవుడు అలాంటి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. మేకిలి పరలోకము నందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఈ లోకములో ఎంతో మలినము చేస్తున్న నీ నామమును బట్టి ప్రతి ఒక్క బిడ్డను గద్దిస్తూ నా ప్రభు నీ వాక్యము వినుటకు వేగిరపడటకు వారి హృదయములను శుద్ధిపరచు, వారితో నువ్వు మాట్లాడుము. ప్రతైన విషయములో ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నువ్వు ఏర్పరచుకుని నీ ఆత్మ ద్వారా వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి విషయములోనూ, ప్రతి సమయంలోనూ, ప్రతి దినములోనూ నువ్వు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. లోకంలో జరుగుతున్నటువంటి అనర్థాలను తోసివేసిన ప్రభు నిజమైన పరిపాలన అందిస్తూ నీ సువార్తను ఇతరులకు అందించుటలో నా ప్రభు ఆటంకపరచుక అట్టి వారిని తోసివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతిదీ సాతాను ఎన్నో రీతులుగా కుయుక్తిపరుస్తూ ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఖండించమని దండించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం.
అనేక కుటుంబాలలో అనేకమైనటువంటి శాంతి సమాధానాలు లేనటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, శాంతి సమాధానం నింపండి. ఎంతో మంది ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డ ఎడల మీరు ఉండండి, వారికి తగిన జ్ఞానమును దయచేయండి. ప్రతి ఒక్క ఎగ్జామ్ లో పాస్ అవ్వలాగిన ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపి జ్ఞానమును దయచేసి ప్రతి అవసరతను తీర్చమని మా ప్రభు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామ పేట అడిగి వేడుకలుచున్నాము తండ్రి. ఆమేన్. ఇన్నటువంటి వాక్యం ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మరొక్కసారి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటా. ఆమేన్.